హలో గైస్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? భయ్యా ఈరోజు ట్రిక్ పట్టుకొచ్చినా. మామూలు ఉన్నది భయ్యా. అసలు ఈ ట్రిక్ అసలు ఈ ట్రిక్ కనుక మీరు చూసారంటే చాలా అంటే చాలా షాక్ అవుతారనమాట. మీకన్నా మీ ఎన్మీస్ ఇంకా షాక్ అవుతారు. భయ్యా నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఏంటంటే ఎన్మీ విత్ దేర్ గన్స్ లొకేషన్ హ్యాక్ అని పెట్టా. హ్యాక్ అంటే ట్రిక్ అని భయ్యా మళ్ళీ అర్థం. మళ్ళా హ్యాక్ అంటే ఇది హ్యాకింగ్ చేసారా భయ్య అనుకుంటారు. హ్యాక్ అంటే ట్రిక్ అని అర్థం భయ్యా. మళ్ళీ అయితే కామెంట్ ఏమైనా వచ్చింది అంటే గాయస్ అరే భయ్ నువ్వు ఎన్మీస్ ఎక్కడున్నావో చూస్తావు వాడు ఆ టైంలో మళ్ళా నువ్వు నెట్ ఆన్ చేసిన టైంలో మళ్ళీ అక్కడే ఉంటానని గ్యారంటీ అయిందిరా భయ్ అని ఒక కామెంట్ అయితే వచ్చింది అనమాట. అయితే ఆ కామెంట్ నాకైతే ఫస్ట్ చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఎన్మీ అనేవాడు పీక్లోనూ క్లాక్ టవర్లో మనం దిగుతాం. ఎందుకంటే మనం రష్ ప్లేయర్స్ వాళ్ళు కూడా దిగుతారు. కాకపోతే దిగే వాళ్ళందరూ 80% ఆఫ్ ప్లేయర్స్ అందరూ సేఫ్ గేమర్స్. చెప్పాలంటే దగ్గర దగ్గరగా నూబ్ కాదు ప్రో కాదు అటు ఇటు కాదు అనమాట. ఓకే అయితే భయ్య ఏంటంటే ఇప్పుడు మీరు పీక్లో దిగారు. అక్కడ మూడు ఇళ్ళు ఉంటాయి ఖచ్చితంగా. మూడు ఇంట్లో ఏదో ఒక మీ ఇంట్లో దిగుతారు. మీ ఇంట్లో దిగడం ఫసక్ చేసిన తర్వాత ఇంకా అక్కడ ఇంట్లో ఉంటారు. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక ఇంట్లో అయితే ఉంటారు గాయ్ సార్. రైట్ సైడ్ అంటున్నా లెఫ్ట్ సైడు మనకి ఫ్రంట్ సైడ్ ఒక ఇల్లు అయితే ఉండేది కదా గాయస్. అయితే మిగతా రెండు ఇళ్ళల్లో ఎన్మీస్ అయితే ఉంటారు. నెట్ ఆపేసిన తర్వాత ఆ ఎన్మీస్ని మనం అక్కడికి వెళ్ళి చూస్తాం. మళ్ళీ అక్కడే ఉంటారంటే ఖచ్చితంగా ఉంటుంది గాయస్. ఎందుకంటే వాళ్ళు ఏంటి ఇప్పుడు మనం ఒక చోట్ల మనం ఒక ఇంట్లో ఉన్నాం ఇంకొకటి ఇంకో ఇంట్లో ఉన్నాను వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు కనుక బయటకు వచ్చారంటే వాడి బ్యాండ్ బజా అయిపోయిద్దని వాడికి కూడా తెలుసు. కాబట్టి వాడైతే బయటకు రాడు భయ్య. మీరు కనుక రష్ అవ్వాలనుకుంటే వాటి మీదకి మీరు కూడా దారులన్నీ చూసుకొని రెండు ఇళ్ళల్లో ఉన్న ప్లేయర్స్ని చూసుకొని బట్టి మీరు వెళ్ళాలన్నమాట. ఓకే ఇంకా సొల్ ఆపేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఈరోజు వీడియోలో మనం అయితే ఏం చేయబోతున్నామంటే చూడబోతున్నాం. ఓకే ఏం చూడబోతున్నామంటే ఈ కంటైనర్ లోపలికి భయ్య. ఈ కంటైనర్ లోపలికి ఎలా వెళ్ళాలో ఈరోజు చెప్పబోతున్నాను అన్నమాట. ఈరోజు అయితే గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే నెట్ ఆపేయండి గాయస్. మీరు ఒక 10 సెకండ్స్ స్కిప్ చేసి చూడండి. ఫస్ట్ టైము చేసేటప్పుడు ఏమైందంటే నన్ను ఎన్మీ డ్యామేజ్ చేస్తాడు. అందువల్ల నేను మళ్ళీ బయటకు వచ్చి ఆ ఎన్మీని కిల్ చేసి మళ్ళా లోపలికి వెళ్తున్నాను. ఓకే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ మీరు 999 వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది కూడా మీరు అదేంటి కామ్గా ఉండాలి అనమాట. అంటే పర్ఫెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉండాలి. అటు ఇటు కదులుతున్నట్టు ఉండకూడదు భయ్య. మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. మీరు అటు ఇటు కదులుతున్నట్టుగా అంటే మీరు సైడ్కి పరిగెడుతుంటారు కదా భయ్య. మీరు నెట్ ఆపేసినప్పుడు అలా పరిగెత్తకూడదు అనమాట. మళ్ళీ మీరు నెట్ ఆన్ చేసుకొని మళ్ళీ మీరు స్ట్రైట్గా పరిగెడుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ నెట్ ఆపేసి మళ్ళీ పరిగెత్తండి. మీరు జస్ట్ ఇక్కడికి వచ్చేయాలి భయ్య. ఏం లేదు ఇది ఉంది. జస్ట్ ఇక్కడికి వచ్చేసేయాలి. ఈ షెడ్ దగ్గరకు వచ్చిన తర్వాత నెట్ ఆన్ చేయాలన్నమాట. ఇలా నెట్ ఆన్ చేసిన తర్వాత గన్స్ మారుస్తూ ఉండాలి భయ్య. గన్స్ కూడా మారుస్తూ ఉండండి. అప్పుడైతే కొంచెం బెటర్గా అయితే వర్క్ అయ్యిద్ది ట్రిక్. ఇదిగోండి లోపలికి వచ్చేసాను. యాక్చువల్గా ఏంటంటే ఇందా డ్యామేజ్ అంతా నా పడింది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ బయటకు వచ్చినాను భయ్య. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ కొడుతున్నాడు. ఇప్పుడు ఆడికి ఇప్పుడు భలే కామెడీగా ఉంటుంది చూడండి. అండ్ అసలు విచిత్రం ఏంటంటే విఎస్ఎస్తో కొడుతున్న వాళ్ళని. ఓకే ఇంక నాక్ చేశాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ ట్రిక్ చేయబోతున్నావు అనమాట. ఓకే ఇప్పుడు మీకైతే పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఈ మూలకు వచ్చి నిల్చోండి. మీరు మరీ అంత స్ట్రైట్ ఇట్లా స్ట్రైట్గా ఉన్నప్పుడు మీరు పరిగెత్తండి. మా ఫ్రెండ్ కూడా చేస్తున్నాడు కానీ వర్క్ అవ్వదు. ఎందుకంటే భయ్య మీరు అనుకుంటారు భయ్య చాలా సింపుల్గా ఉంది చాలా నెట్ ఆపేసి మేము కూడా చేస్తాం రా భయ్య అని. మా ఫ్రెండ్ కూడా చేయడానికి ట్రై చేసిండు కానీ అతనికైతే వర్క్ అవ్వలేదు. ఎందుకంటే ఈ బేసిక్స్ తెలియదు కాబట్టి. కాబట్టి భయ్య మీరు రెండు వరకు చూడాలా. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయట్లేదు. అక్కడ బెల్ ఐకాన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మూడు ఆప్షన్లు ఉంటాయి భయ్య. అక్కడ ఆల్ అనేది పెట్టుకోండి. నేను డైలీ వీడియోస్ చేస్తున్నా. నోటిఫికేషన్లు ఎంతమందికి వస్తున్నాయి ఎంతమందికి రావట్లేదు తెలవాలా. నాకు కూడా తెలవట్లేదు. కాబట్టి మీరు అక్కడ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మీకు రోజు నేను పెట్టే వీడియోస్ అయితే వస్తుంటాయి గాయ్ సార్. ఓకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నెట్ ఆన్ చేయండి. కాస్త దూరం పరిగెత్తేసేసి ఓకే ఇప్పుడు గన్స్ మారుస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి మీకు అసలు ఇవ్వండి. ఇప్పుడు నేను మారుస్తున్నాను చూడండి.
విత్ టచ్ కంట్రోల్స్ నేను చూపిస్తున్నా. ఇదిగోండి నేను లోపలికి వచ్చాను భయ్యా, మళ్ళీ మీరు ఏందిరా భయ్య నువ్వు బయట ఉన్నావు అని అడగద్దు, నేను లోపలికి వచ్చేసాను, ఇదిగోండి చూడండి ప్రూఫ్. ఏం లేదు, ఫస్ట్ మీరు స్ట్రైట్గా ఉండాలా, స్ట్రైట్గా ఉన్న తర్వాత రన్నింగ్ పొజిషన్ స్ట్రైట్గా ఉండాలి భయ్య, పక్క వెళ్తున్నట్టు ఉండకూడదు, పక్క వెళ్తుంటే అదిగోండి మా ఫ్రెండ్ పక్క పోయి ఇప్పుడు వస్తున్నాడు, అదిగోండి పక్క వెళ్ళిపోయాడు మా ఫ్రెండ్. ఓకే, ఇలా పక్క వెళ్ళిపోయేసరికి మీరు అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట, అప్పుడైతే మీకు పని చేయదు. ఇలా స్ట్రైట్గా పరిగెడుతున్నప్పుడు నెట్ ఆఫ్ వేసేయాలి. గాయస్ నేను చాలా అంటే చాలా జెన్యున్ వీడియోస్ చేస్తున్నాను గాయస్, కాకపోతే మీరు సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. మీరు షేర్లు చేయండి భయ్యా, మీరు షేర్లు